అవంతి లెదర్ ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని వర్దయపాలెం మండల ప్రజా సంఘాలు మరియు అన్ని రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ, సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్సీపీ పార్టీ, టీడీపీ, బీజేపీ, ప్రజా సంఘాల నాయకులు అందరూ పాల్గొని అవంతి ఫ్యాక్టరీ కార్మికులకు అండగా నిలబడి వాళ్ల సమస్యలను పరిష్కారం దిశగా కలిసి పోరాడతామని ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఇబ్బందులను ఖచ్చితంగా మనం ఎప్పుడు సమర్థించాలి, కానీ ఆ ఇబ్బందుల్లో ఏ విధంగా వాళ్ళని రెక్టిఫై చేసి ముందుకు తీసుకెళ్లాలనే దానికోసం మనం ప్రయత్నం చేసేదానికి సూచన మనం అందరం ఇక్కడ కూర్చున్నాం. వాళ్ళ సమస్యల్ని రెక్టిఫై చేసేదానికి మనం వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత అటువైపు నుంచి ఏముందో ఇటువైపు నుంచి ఏముందో అనేది కూడా మనకి ఖచ్చితంగా అందరం వెళ్ళి ఒకసారి కూర్చొని అక్కడ మనల్ని సమర్థవంతంగా వాళ్ళ యొక్క ప్రవర్తన వ్యవస్థలో లేదు అని మనకందరికి కూడా ముక్తకంఠకంగా మనం అందరం కూడా చూసిన వెంటనే నిర్ణయిస్తాం. కాబట్టి తర్వాత ఏం చేయాలనేది రాబోయే రోజుల యొక్క ముందస్తు కార్యాచరణ అనేది ఆ రోజు తర్వాత మళ్ళీ ప్రకటించిన మనం అందరం ఒకసారి నిర్ణయం తీసుకుని మరి చేద్దామని నా యొక్క అభిప్రాయం కూడా. కాబట్టి ఈ విషయంలో అందరూ ఏకీకృతంగా మనం అన్ని పార్టీలు ఏ కాళహస్తిను లేకపోతే తడానో అంటే వేరే వేరే జిల్లాల్లో సమస్యలు అయితే మనం అంతా వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళాలా. ఇక స్థానికంగా మన వరదయపాళెం మండలం హెడ్ క్వార్టర్ సంబంధించి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల్లో ఉండేవాళ్ళు ఎందుకంటే అందరూ కూడా దాంట్లో పనిచేయలేరు. దానికి అలవాటు పడ్డవాళ్ళు లేదు బతుకులేదునో బాధల్లోనో రకరకాలైనటువంటి ఎన్ని మిషనరీస్ ఉన్నా కూడా లెదర్లో వచ్చి అంత పెద్దగా పనిచేయాలని మోజేవుడికి లేదు తప్పనిసరి. ఆ తప్పనిసరిలో కూడా ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళు కల్పిస్తున్నారు. కాబట్టి మేనేజ్మెంట్ నా అభిప్రాయం అయితే ఇది జరుగుతూ వస్తూ ఉంది. ఇప్పుడు ఒక రెండు నెలలు మూడు నెలలుగాను ఈరోజు మనం అందరూ అఖిలపక్షాలంటే రాజకీయ పార్టీలు కానీ లేక ప్రజా సంఘాలు కానీ ఇంకా దాంట్లో బాధితులు కానీ అందరూ కూడా మనం ఇక్కడ ఉన్నాము. ఒక్కసారిగా ఒక అర్జీ ఒకటి ప్రిపేర్ చేసుకొని దాంట్లో అందరూ కూడా సంతకాలు పెట్టి వీళ్ళని పనిలో తీసుకోండి అని మొట్ట ఎందుకంటే ఏఐటీసీ తరఫున వాళ్ళు ప్రయత్నాలు చేసినారు కూడా ఇది కొనసాగుతుంది. కాబట్టి వాళ్ళపైన మనం అందరం కలిసి స్థానికులే కాబట్టి నీట్గా ఒక అర్జీ రాసుకొని అందరూ సంతకాలు పెట్టి మేనేజ్మెంట్తో మాట్లాడి మంచిగా తీసుకోండి. ఏమి వాళ్ళకు ఉండే చట్టాలు కానీ హక్కులు కూడా మేము అడగడం లేదు. వాళ్ళకు పని కల్పించినారు, మళ్ళీ పనిలో నుంచి దూరం చేసినారు. వెంటనే వీళ్ళని పనిలోకి తీసుకోండి. ఇది లోకల్ సిచ్యువేషన్, ఇది లోకల్ ప్రాబ్లం. ఇది దీన్ని పొడిగించి వేరే రకంగా చూడాలనుకుంటే బాగుండదని రిటర్న్గా రాయబడలేదు. మనము మనకు వీళ్ళని పనిలో చేర్చుకోండి అది మాత్రం రిటర్న్గా రాసుకొని మిగతా విషయాలు వాళ్ళకి నేరుగా డైరెక్ట్గా చెప్పి వచ్చినామంటే కొంత మంచిగా ఉంటుంది. దానికి వాళ్ళకి రెస్పాండ్ కాలేదంటే లోకల్ ఇష్యూ కాబట్టి మనం ఎట్లా చేయాలనేది మళ్ళీ కూర్చొని మళ్ళీ ప్లాన్ చేసుకుంటాం. అడిగి ఒక సంవత్సరం నుంచి ఒక సానుకూలంగానే అడిగాము. అడిగిన దానికి వాళ్ళు ఎటువంటి స్పందించలేదు. స్పందించకపోగా అడిగిన వాళ్ళని బయట పంపేయడం జరుగుతాం. అది నేనేది అడిగేది, మేము పెద్ద కంపెనీ పెట్టి చేస్తూ ఉంటాయి అనేసి ఒక చిత్రమైన ధోరణితో మాట్లాడుతూ అలా చేస్తూ జరుగుతూ ఉన్నది. మేము ఇట్లా జరిగి జరిగి మాకు యూనిటీ లేనందువల్ల ఒకరినొకరు తీయడం జరిగింది. సరే మాకు యూనియన్ ఉందనేసి తెలిసింది. ఆ యూనియన్ రెన్యువల్ చేసుకొని మేము యూనియన్ పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్నారు, యూనియన్ పెట్టుకున్నారు, మీరు ఎందుకు మాకు వ్యతిరేకంగా తెలియజేస్తున్నారని చెప్పేసి ఎవరైతే యూనియన్లో ఆఫీస్ బేరర్గా ఉన్నారో యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళని ఫైండ్అవుట్ చేసి గేట్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి మమ్మల్ని గెంటి వేయడం జరిగింది. లేడీస్ని కూడా చూడకుండా ఇబ్బంది పెట్టి మరీ ఒక్క లేడీస్ని అది పనిగా వచ్చి డ్యూటీకి రమ్మని చెప్పి 7 కిలోమీటర్ల నుంచి ఇంటికి బొమ్మనేసి నిలవన గెంటి వేయడం జరిగింది. ఆ లేడీస్ అయినా సరే ఎవరైనా సెప్లై ఇంటికి పోవాలి అడవిలో నుంచి. ఆ వచ్చే దోవలు ఆ మహిళకి ఏదైనా జరిగితే ఎవరు దానికి బాధ్యులు? ఇట్లాగే ఇలా విచిత్రమైన ధోరణితో మాట్లాడుతూ వాళ్ళ ప్రవర్తన వాళ్ళ తీరు బాగలేదు. మేము నిరసన తెలియజేస్తూ ప్రజలకి అందరూ చెప్పుకోవడం జరిగింది. మా యూనియన్ అయితే బలంగానే ఉంది, దీన్ని బలహీన పరచాలనుకొని లోపల ఉన్న కార్మికులను భయపెడుతూ బయట ఉన్న వాళ్ళని భయపెడుతూ ఏదో మాకు డబ్బు ఉంది మేమేదో చేస్తాము చూపిస్తామనేసి వాళ్ళొక అహంకారం మాటలతో మాట్లాడుతూ మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు. దయచేసి ఇక్కడ పెద్దలకి ప్రజా సంఘాలు అందరికీ తెలియజేసుకుండా మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. వీళ్ళకేం పంగపాసినట్టుకుంది, అక్కడ వందల మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటే వీళ్ళు పోయి సైకిల్ చేసింది ధర్నా చేసింది గతంలో మూసేశారు, మళ్ళా కూడా దాన్ని మళ్ళీ మూసేసి తెలంగాణకి ఊడికి పని పట్టలేకుండా చేసే పరిస్థితి కనబడతా ఉన్నది అనేది నాకున్న సమాచారం, జనరల్గా పబ్లిక్లో ఉన్న సమాచారం. కానీ ఇక్కడ వింటే ఖచ్చితంగా మరి వీళ్ళు చెప్పే దాన్ని బట్టి కానీ సరే
ఆ లేబర్ చెప్పడంలో కూడా సహేతుకంగా మీ పక్కనే న్యాయం ఉందని నాకైతే అనిపిస్తూ ఉంది. జనరల్గా ఇప్పటి వరకు నాకు కూడా ఉన్న సమాచారం లేదా నాకున్న ఆలోచన కూడా కొద్దిగా ఏంటంటే అందరికీ బంగాపాసన పనులు కూడా ఇవన్నది అనుకుంటున్నాను జనరల్ అనుకుంటే నేను కూడా అదే దోవలో ఉండాం. సరే విషయం అయితే అర్థమైంది ఏంటంటే కొంత లేబర్ని ఇబ్బంది పెడతారని. సరే ఇబ్బంది అనేది అంటే చిన్న చిన్న సమస్యలకు ఇబ్బంది పెట్టుకుంటా వాళ్ళు ఫ్యాక్టరీ అయిన తర్వాత కొంత సంపాదన వచ్చేది కూడా సామాన్యంగా జరిగే విషయము. కాబట్టి జరిగిన దాంట్లో ఏమైపోతుందంటే ఇప్పుడు దాకున్న సమాచారంతో నేను చెప్పేది ఏంటంటే దాదాపు దీన్ని ఇష్యూ చేయకుండా మరొకసారి కూడా మనం అందరం కూడా అఖిలపక్షంలో ఊరికి ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి ఒక స్థాయి పార్టీ నాయకులు కావచ్చు లేదంటే చిన్న పెద్ద కూడా అందరినీ కలుపుకొని సరే ప్రప్రథమంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్లో వాళ్ళతోనే మాట్లాడి దాదాపు 60 మంది కావచ్చు 100 మంది కావచ్చు ప్రస్తుతానికి ఉన్న వాళ్ళని మీరు ఖచ్చితంగా తీసుకునేటట్టు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు పెట్టించి ప్రస్తుతానికైతే యూనియన్లు అవంతా కూడా వద్దాయా మేమంతా కూడా అటువంటి జోక్యం చేసుకోవడం లేదు మీకు ఇక్కడ ఉపాధి కల్పించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తే సాలనే దాన్ని వాళ్ళకి దాన్ని కల్పించి మనం వాళ్ళని పెట్టేదానికి ఆస్కారం చేసి దాన్ని పెట్టాలనేది కోరుకుంటున్నాం. తద్వారా ఇంకోటి ఏంటంటే దీన్ని కొంచెం బ్రాడ్గా ఆలోచించాలంటే దాని గురించి అందరిని కలుపుకునేటట్టు దాదాపు లీడర్లు కావచ్చు ఇంకా పాత్రికేయ సోదరులు కావచ్చు లేదంటే ఎంఆర్ఓ ఎండిఓ ఎస్ఐ వీళ్ళందరినీ కూడా కలుపుకొని ఒక పెద్ద స్థాయిలో ఒక కమిటీ మార్గం ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా ఎందుకంటే రాబోయే భవిష్యత్తులో గురించి కూడా సమస్యలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళ హెచ్ఆర్తో మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళ ఎండి మానవులు ఎవరున్నారో ఒకరో ఇద్దరు ఎంతమంది ఉన్నారో వాళ్ళతో ఖచ్చితంగా ఈ కమిటీ ఈ పాత్రికేయ సోదరులు కావచ్చు పార్టీ నాయకులు కావచ్చు ప్రజాసంఘాలు కావచ్చు గ్రామాల్లో ఉన్న పెద్దలు కావచ్చు మాట్లాడి ఖచ్చితంగా దీన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో ఇవ్వకుండా ఖచ్చితంగా ఇక్కడ మాకున్న వాళ్ళలోనే కాంట్రాక్ట్ పద్ధతికి ఇచ్చి మాకు మాకే గొడవలు పెట్టి ఇటువంటి సమస్యలు సృష్టించకుండా మీరు నేరుగా మీరు ఏదైతే ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు వాగ్దానం చేశారో మేమే డైరెక్ట్ కార్మికులు మరి కంపెనీ తరఫు తీసుకుంటాం వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అంతా కూడా మేమే కల్పిస్తాం వేరే ఎటువంటికి ఆస్కారం లేకుండా చేస్తామనే విధంగా వాళ్ళ దగ్గర హామీ తీసుకుని తద్వారా దయచే యూనియన్ కూడా మ్యాక్సిమం 1 సంవత్సరం 2 సంవత్సరం యూనియన్ కూడా లేకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి యాజమాన్యానికి సఖ్యతగా ఏర్పరిచి దీన్ని కొనసాగిస్తూ ఉంటే తద్వారా ఫ్యాక్టరీ వాళ్ళు ఇబ్బంది పెట్టినా లేదంటే కార్మికుల్ని అకారణంగా వేరే రకంగా తొలగించడమో ఇబ్బంది పెట్టడమో చేస్తే అప్పుడు కొంత గట్టిగా ప్రయత్నిస్తే బాగుంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం.